శుభం వ్యాధి శ్రీ గురు బ్రహ్మ. మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరం జనవరి మాసం 3వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశిలోనే మనకు కుజుడు తన ప్రభావం, ద్వితీయ స్థానంలో రాహు యొక్క ప్రభావం, అలాగే మనం తీసుకుంటే అష్టమ స్థానంలో కేతు యొక్క ప్రభావం, కేతుతో పాటు శుక్రుడు, అలాగే భాగ్యస్థానంలో చూస్తే ఇక్కడ బుధుడు ప్లస్ రవి, అలాగే కొంచెం ముందుకెళ్తే శని గురువులేమో రాజ్యస్థానంలోని, అలాగే రాశిలో కుజుడు యొక్క తత్వం కనిపిస్తుంది. సో ఇక్కడ మేషరాశి వారికి ఏంటంటే ఆల్మోస్ట్ కుజుడు తన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి అక్కడ 45 రోజులు ఉంటాడు కాబట్టి సో కుజుడు యొక్క తత్వం అనేది వాళ్ళలో కనబడుతుంది, అంటే అగ్నితత్వం వాళ్ళలో కనబడుతుంది. సో బర్నింగ్ సెన్సేషన్ కనబడుతుంది, ఒక గాంభీరత్వం కనబడుతుంది. కుజుడు సంబంధించి ఏ పనులు చేయాలన్నా ఆ పనులు వాళ్ళు సక్సెస్ఫుల్ కనబడుతుంటారు. అంటే ఏంటంటే భూమి సంబంధించిన వ్యాపారం కానీ, లీగల్ ఇష్యూస్ కానీ, లేకపోతే కోర్ట్ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ చేసేవాళ్ళు కానీ, అలాగే డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, అలాగే పోలీస్ ఆఫీసర్స్ కానీ, వాళ్ళు అఫీషియల్గా ఏదైనా చేసుకోవాలనుకుంటే అంత సక్సెస్ఫుల్ పేరు తెచ్చుకోవడం కానీ, అలాగే రాజనీతిలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ రాజకీయంగా ఒక ఉన్నతమైన పదవులు పొందాలన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఆ కుజుడు అక్కడ ఉన్న సమయంలోని ఒక అద్భుతమైన ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచడము, అందులో ఒక అడుగు ముందుకేస్తే సక్సెస్ఫుల్ తీసుకురావడము, ఇవన్నీ జరిగే అవకాశాలు బాగా కనబడతాయి. అలాగే అక్కడ చూసుకున్నప్పుడు ద్వితీయ కుటుంబ స్థానంలో రాహు కనిపిస్తున్నాడు. రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు, కుటుంబ స్థానంలో కూడా ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి ఒక యోగం అంటే ఏంటంటే కుటుంబ పరంగా ఒక యోగం కనబడుతుంది, కుటుంబ పరంగా ఒక దోషం కూడా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ధన కుటుంబం వాక్ విద్యాస్థానం చదువు విద్యానికి వచ్చినప్పుడు చదువుకున్న విద్యార్థులకి చిన్న పిసర దోషం కనబడుతుంది. ధనము ఏ ధనమైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికన్నా కొంత మాయాధనం వస్తుంది, కానీ ఏంటంటే ఆ ధనం కూడా బ్లాక్ అయిపోయి ఉంటుందన్నమాట, స్టాగ్నెంట్ అవుతుంది. కుటుంబపరంగా కొన్ని కొన్ని చిరాకులు పరాకులు అవుతాయి, మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఫ్యామిలీ జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే మేషరాశి వారికి చూసుకున్నప్పుడు అష్టంలో ఉన్న కేతు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది. అష్టంలో కేతు అంటే మోక్ష మార్గంగా ఉంటాం కాబట్టి కేతు యొక్క ప్రభావం వలన కొంతవరకు హెల్త్ ఇష్యూస్ దానికి కొంచెం క్లారిఫికేషన్స్ అన్నీ వస్తాయి, దానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. తర్వాతగా ఇంటి ఇళ్ళకి కొంత దోషం కనబడుతుంది, వివాహం చేసుకున్న వాళ్ళైతే ఇంటి ఇళ్ళకి కొంత దోషం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ భాగ్యంలో చూస్తే బుధ ఆదిత్య యోగం కనిపిస్తుంది. ఇక్కడ బుధుడు రవి కలిసి ఉన్న ఈ బుధాదిత్య యోగం అద్భుతమైన యోగంగా మనం భావిస్తాం. సో యోగం వచ్చింది కాబట్టి కొత్తగా ఏమైనా వెంచర్స్ కానీ, కొత్తగా కానీ యాక్టివిటీస్ కానీ, కొత్తగా బిజినెస్ వ్యాపారం చేయాలనుకుని శ్రీకారం చుట్టాలనుకుంటే అందుకు ఇది సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసం మీరు చేసే మార్గంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అలాగే అక్కడ నుండి చూస్తే రాజ్యంలో శని గురుడు అప్పుడైన గురుడు కూడా నీచభంగా రాజయోగం పొందాడు కాబట్టి 3వ తారీఖు నుండి అతని యొక్క ఫలితం చూపిస్తాడు. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది జాబ్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది బిజినెస్, గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ, ప్రొఫెషనల్గా ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు కానీ, ఇవన్నిటికీ శ్రీకారం ఇనిషియేట్ చేయడానికి ఈ 15 రోజుల్లో కనబడతాయి. ఒక మంచి మార్పు అనేది కనబడే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ ఒకత్తు, ఇవన్నీ మంచి పాజిటివ్ జరుగుతున్న లగ్నంలో ఉన్న కుజుడు బర్నింగ్ ప్లానెట్ ఏంటంటే ఆ కోపము ఆవేశముతో తీసుకున్న కొన్ని నిర్ణయాలన్న కొన్ని బర్న్ అవుతుంటాయి. అచేత మీరు ప్రశాంతంగా శాంతంగా ఉండడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళడం ప్రయత్నించండి. జనవరి 15 వరకు ఈ యొక్క కుజుడు యొక్క తత్వం ఉంటుంది. కుజుడు అక్కడ 45 రోజులు ఉంటాడు. కుజుడు అక్కడ ఉన్నంతకాలం కూడా మీరు ఒక మెడిటేషను, ఒక మంత్రము సాధన చేసుకోకపోతే ఇన్ని యోగాలు ఉన్న మీకు ఆ కుజుడు లగ్నంలో ఉండడం వల్ల అది దోషంగా చూపిస్తారన్నమాట. అంటే దానివల్ల ఏంటంటే అగ్నితత్వం వల్ల మీరు ఆ బర్న్ చేసేస్తారు, యోగాన్ని మీద మీరే బర్న్ చేసేస్తారు. అందుకోసమే దాన్ని మెడిటేషన్ చేయడానికి దక్షిణామూర్తి మంత్రం, మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని డైలీ మెడిటేషన్ చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయకపోతే ఆ కుజుడు అక్కడ ఉన్నంతకాలం ఒక పక్క యోగము వస్తుంది, రెండో పక్క రాజభోగం కూడా కనబడుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.